తమ అభిప్రాయాలు తమ ఆలోచనలు ప్రజలకు చెప్పుకోవడానికి ఈ మీట్ ద ప్రెస్ తప్పకుండా ప్రజాస్వామ్య విలువలు పెంచడానికి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుందనేటువంటిదే నా గట్టి నమ్మకం జర్నలిస్టులు కూడా తప్పకుండా ప్రజల ఆలోచనలను ప్రతిబింబించే విధంగా ప్రజలు ఏ సమాధానాన్నైతే ఆయా పార్టీల నుంచి కోరుకుంటున్నారు ఈ అంశాల మీద ఒక స్పష్టత క్లారిటీ కోరుకుంటున్నారనే అంశం మీదనే జనరల్ గా జర్నలిస్టులు కూడా ప్రజల పక్షాన ప్రజల ఆలోచనలను ప్రతిబింబించే విధంగా ప్రశ్నలు ఉంటూ ఉంటాయి సో అవి డెఫినెట్ గా మా లాంటి రాజకీయ పార్టీలకు అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మా ఆలోచనలను ప్రజలకు చెప్పుకోవడానికి ఇది ఒక మంచి వేదికగా నేను భావిస్తూ ఉంటాను సో మిత్రులారా ఈరోజు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ గెలవాలి బీఆర్ఎస్ పార్టీకే ఎందుకు ఓటయ్యాలనేటువంటి అంశము తప్పకుండా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవాలనే అంశం మీద ఈ రోజు మీరు ఈ అవకాశం మాకు కల్పించారు మేము మా పార్టీ తరఫున చెప్పుకునేటువంటి అవకాశం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కూడా ఒక నిజాయితీతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సాధనలో ఎంత నిజాయితీగా పనిచేశామో రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా అంతే నిబద్ధతతో కృషి చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో రాజీ పడలేదు తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా రాజీ పడకుండా పాలన అందించినటువంటి ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నాడైనా నేడైనా కేసీఆర్ లాంటి కార్యదక్షుడి చేతిలో ఈ తెలంగాణ ఉంది కనుకనే ఇలా మిగతా రాష్ట్రాల కంటే అన్ని రంగాల్లో తెలంగాణ ముందు బాగానుంది అది సంక్షేమంలోనైనా అది అభివృద్ధి కార్యక్రమాల్లోనైనా ఈ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడ్డదంటే ఒక కార్యదక్షుడైన కేసీఆర్ చేతిలో ఈ రాష్ట్రం ఉండడమే అని చెప్పి చెప్పుకోక తప్పదు అది వ్యవసాయ రంగమైనా విద్యారంగమైనా వైద్య రంగమైనా విద్యుత్ రంగమైనా గ్రామీణాభివృద్ధి అయినా పట్టణాభివృద్ధి అయినా సమాచార సాంకేతిక రంగమైనా శాంతి భద్రతలైనా రోడ్లు భవనాలైనా సేవా రంగమైనా ఇలా ఏ రంగంలోనైనా తెలంగాణ మార్క్ అనేది మనకు కనబడతా ఉంటుంది ఇలా కేంద్ర ప్రభుత్వం అవార్డులంటూ ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్రానికి అవార్డులు లేకుండా అసలు ఈ అవార్డే లేదు ఢిల్లీలో వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా అది పల్లెల అవార్డులైనా పట్టణాల అవార్డులైనా అది సేవారంగ అవార్డులైనా అది పారిశ్రామిక రంగ అవార్డులైనా అది విద్య రంగమైనా వైద్య రంగమైనా అది ఐటీ రంగమైనా అది ధాన్యమైనా వ్యవసాయమైనా ఏ రంగమైనా అవార్డుల పంట తెలంగాణ రాష్ట్రానికి పండింది అది నీతి ఆయోగ్ నివేదికలు కావచ్చు ఆయా శాఖలు ఇచ్చేటువంటి అవార్డులు కావచ్చు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు గీటురాయి ఏంటిది గతంలో పరిపాలించిన పాలకులకు నేటి పాలనకు మధ్య తేడా కావచ్చు లేదా పక్క రాష్ట్రాల్లో ఉండేటువంటి అభివృద్ధికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి మధ్య వ్యత్యాసంతోనైనా చూడొచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ర్యాంకింగ్స్ లో ఈ రాష్ట్రం ఎక్కడుంది ఈ మూడు పారామీటర్స్ లోనే నీ యొక్క పర్ఫార్మెన్స్ మీ రాష్ట్రం ఎలా పనిచేస్తుంది అనే దాని మీద ఒక నిర్ణయానికి రావచ్చు గత పాలనకు నేటి కేసీఆర్ పాలనకు చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు అసలు ఆ మ్యాచింగ్ అనే దగ్గర దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రం కూడా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పోటీ పడలేదు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డులో 3% ఉన్న జనాభా ఉన్న తెలంగాణకు 30%కు పైగా అవార్డులు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయంటే కూడా అది కేసీఆర్ పాలనకు ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనకు ఒక అద్దం పడుతుందని చెప్పి కూడా చెప్పుకోక తప్పదు అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారు కొన్ని రాజకీయ పార్టీలేమో మేనిఫెస్టోలో పెట్టినటువంటివి అమలు చేయడానికే ఆపసోపాలు పడతా ఉంటారు అవి అమలు చేయకనే చాలా ఇబ్బంది పడుతుంటారు ఇవాళ మేము మేనిఫెస్టోలో పెట్టిన వాటిలో 90% అమలు చేయడమే కాకుండా మేనిఫెస్టోలో లేని అనేక అంశాలను కూడా ప్రజల కోణములో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అమలు చేసిన ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం లైక్ ఇవాళ అతిపెద్ద ప్రోగ్రామ్ ఇండియాకే ఇండియాలోనే ఎవరు చేయనటువంటి ఒక సాహసం రైతుకు నేరుగా నగదు బదిలీ రైతు బంధు పథకం కింద 72,000 కోట్లకు పైగా ఇప్పటి వరకు రైతులకు నగదు బదిలీ చేసిన ప్రభుత్వం ఇట్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ ఎలక్షన్ మేనిఫెస్టో ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఒక కళ్యాణ లక్ష్మి 13,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు పెట్టాం దాదాపు 14 లక్షల ఆడపిల్లల పెళ్లిళ్లు చేసినటువంటి కళ్యాణ లక్ష్మి కూడా మేనిఫెస్టోలో భాగం కాదు కళ్యాణ లక్ష్మి అయినా కేసీఆర్ కిట్ అయినా రైతు బంధు అయినా రైతు భీమా అయినా మిషన్ భగీరథ అయినా
ఇలా ఎన్నో కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టకపోయినా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎన్నో నిర్ణయాలు తీసుకున్నది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ తెలంగాణ పల్లెల్లో చూస్తే నాటికి నేటికి చాలా తేడా ఉంది. ఆ రోజుల్లో పల్లె కన్నీరు గాస్తుంది అనేటువంటి పాటలు వచ్చేవి, కానీ ఇవాళ పట్టణాల్లో ఉండే సౌకర్యాలను పల్లెల్లో కూడా పొందగలుగుతున్నారు. త్రాగునీరు కావచ్చు, విద్యుత్ సౌకర్యం కావచ్చు, రహదారులు కావచ్చు, ఇంటర్నెట్ ఫెసిలిటీ కావచ్చు. అందుకే ఇవాళ చాలా మంది ఒకప్పుడు పల్లెల నుంచి పట్టణాలకు వలసలు వస్తే కేసీఆర్ గారి హయాంలో పట్టణాల నుంచి పల్లెల్లోకి వలసలు వెళ్లే పరిస్థితి. కరోనా వచ్చిన తర్వాత ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ వదిలి తమ గ్రామాల నుంచి వర్క్ ఫ్రం హోమ్ చేస్తా ఉన్నారు. అంటే దే ఆర్ ఎంజాయింగ్ ద బెనిఫిట్. అంటే ఇవాళ ఏం తక్కువ లేదు గ్రామాల్లో కూడా. ఆ రకంగా పల్లెలు కూడా ఇలా చక్కగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగినాయి అంటే అది పల్లెలు పట్టణాలు రెండింటిలో కూడా సమగ్ర అభివృద్ధి. ఆ రోజు పల్లెల్లో అంటేనే కూలిపోయిన భవనాలు, పల్లెలంటేనే అసలు ఒక మురికి కూపాలుగా ఉన్న పరిస్థితి ఉండేది. కానీ ఇలా చాలా మంది మీరు గమనిస్తే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు తిరిగి తమ ఊర్లో వెళ్లి ఇల్లు కట్టుకుంటున్నారు, తమ నివాసాన్ని మళ్లీ ఏర్పాటు చేసుకునేంత గొప్పగా ఇలా గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి జరిగినాయి. ఇలా గుండెల మీద చేసుకొని ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఆనాడు తెలంగాణ ఎట్లా ఉండే, నేడు తెలంగాణ ఎట్లా ఉంది, నాటి పదేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఎట్లా ఉంది, నేటి పదేళ్ల కేసీఆర్ పాలనలో మీ గ్రామంలో ఏం మార్పు వచ్చింది, మీ జీవనంలో ఏం మార్పు వచ్చిందో ప్రతి పౌరుడు గుండె మీదే చేసుకొని మీరు ఈ ఎన్నికల్లో ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ సమస్యలు చూసుకుంటే తెలంగాణలోని చాలా సమస్యలకు మూల కారణం విద్యుత్తు. ఇవాళ విద్యుత్ సమస్య అధిగమించినామంటే కేసీఆర్ గారి పట్టుదల, ఆయనకుండేటువంటి ఒక విజన్ వల్లనే విద్యుత్ సమస్యని రాష్ట్రంలో మనం పరిష్కరించుకోగలిగాం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ రోజు కూడా కరెంటు సమస్య పరిష్కారం కాలేదు. ఈవెన్ టుడే సిటీస్ లైక్ బెంగళూరు, చెన్నై, ఎన్నో నగరాల్లో, ఎన్నో రాష్ట్రాల్లో ఈ రోజు కూడా కరెంటు కోతలున్నాయి. కోతలు లేకుండా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించిన ఒకే ఒక్క ప్రభుత్వం ఈ దేశంలో కేసీఆర్ ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే ఈ విద్యుత్ సమస్య వల్ల చాలా సమస్యలు మనం పరిష్కరించుకోగలిగినాం. వ్యవసాయ బావులకు మంచి కరెంటు ఇవ్వడం వల్ల మోటార్లు కాలకుండా, ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా, పంటలు ఎండకుండా రెండు పంటలు రైతులు పండించుకునే పరిస్థితి ఇవాళ తెలంగాణలో వచ్చింది. గతంలోనైతే అసలు తాగునీటి సరఫరాలో కూడా విద్యుత్ కోతల వల్ల తాగునీటి సరఫరాలో కూడా కొరత ఏర్పడే పరిస్థితి ఉండేది. బికాస్ పవర్ లేదు, మేము వాటర్ సప్లై చేయలేకపోతున్నామని కూడా ఎన్నో సందర్భాల్లో మనం చూశాం. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యుత్ సమస్యను చాలా సక్సెస్ఫుల్ గా మన రాష్ట్రం అధిగమించింది. ఇవాళ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం, వ్యవసాయానికి 5 గంటల కరెంట్ అంటున్నారు, 2-3 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోతా ఉన్నారు. గతంలో కూడా పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కూడా పంట ఎండకుండా రైతు ఏనాడు కూడా పంట పండించిన పరిస్థితి లేదు. కానీ ఒక గుంట కూడా ఎండకుండా ఈ రాష్ట్రంలో ఈరోజు పంట పండుతుందంటే అది కేసీఆర్ గారి విజన్, కేసీఆర్ గారు రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం అని కూడా మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే తెలంగాణలో బోరు బావులే దిక్కుగా వ్యవసాయం జరిగేది. దాదాపు 27 లక్షలకు పైగా విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లు ఉండే, అది ఇప్పుడు 34 లక్షల వరకు కూడా పోయింది. సో ఆ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఎక్కువగా ఉన్నటువంటి తెలంగాణకు మరి రైతాంగానికి విద్యుత్ అనేది ఒక ప్రధానమైనటువంటి వనరు. అక్కడ ఒక గుణాత్మకమైన మార్పును తెచ్చారు. రైతులకు పంట సహాయం, రైతు బంధు సృష్టికర్త కేసీఆర్. అఫ్కోర్స్ ఇలా చాలా రాష్ట్రాల్లో రైతు బంధు పేరు మార్చుతూ వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ పథకాలను అమలు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది. రైతుకు నేరుగా నగదు బదిలీ చేసిన తొలి నాయకుడు కేసీఆర్. గత ప్రభుత్వాలు రైతు దగ్గర భూమి శిస్తులు వసూలు చేశారు, కరెంటు బిల్లు వసూలు చేశారు, నీటి తీరువా వసూలు చేశారు. వాటన్నిటినీ రద్దు చేస్తూ రైతుకే తిరిగి డబ్బులు ఇచ్చిన తొలి ప్రభుత్వం ఈ భారతదేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వం. దట్ హాస్ బికమ్ ఏ మోడల్ టు ద కంట్రీ అండ్ టు మెనీ స్టేట్స్. అట్లా ఈరోజు ఒక అద్భుతంగా రైతు బంధు పథకం అనేది రైతుల్లో ఒక భరోసాన్ని నింపింది, ఆత్మవిశ్వాసాన్ని కూడా నింపింది. రైతు బంధు కింద ఇప్పటి వరకు దాదాపు 73 వేల కోట్ల రూపాయలు నేరుగా నగదు బదిలీ చేసిన ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం. 11 సార్లు రైతుల అకౌంట్లలో డబ్బులు వేశాం. మొదలు పథకం ప్రారంభించినప్పుడు ఎకరానికి 8,000 ఇచ్చాం, మళ్లీ గెలిస్తే 10,000 రూపాయలు చేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా 10,000 రూపాయలు రైతు బంధు కింద గత 9 సార్లు కూడా ఒక్కొక్కసారికి 5,000 చొప్పున రైతు బంధు నగదు బదిలీ కూడా చేయడం జరిగింది. ఈ రకంగా
వ్యవసాయ రంగం అనేటువంటిది ఇటు సాగునీరు అటు పెట్టుబడి సహాయం అటు విద్యుత్తు సకాలంలో ఎరువులు విత్తనాలు ఇవన్నీ చేయడం వల్ల ఇలా వ్యవసాయ రంగం తెలంగాణలో చాలా బలోపేతమైందని చెప్పుకోవచ్చు. సాగునీటి ప్రాజెక్టులు గత ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టుల పేరే మార్చి మారిపోయి పెండింగ్ ప్రాజెక్టులుగా పేరుపడ్డదంటే గత పాలకుల పుణ్యం. ఒకరు పలకలేస్తే ఇంకొకరు మొక్కలు నాటారు, ఇంకొకరు మొక్కలు నాటితే మళ్ళీ వచ్చి వీళ్ళు పలకలేశారే తప్ప ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఎలకలవకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇలా ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి వాటిని పూర్తి చేసినటువంటి ఘనత కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. అందుకే ఒకప్పుడు వలసల జిల్లాగా, దేశంలోనే అతి ఎక్కువ వలసల జిల్లాగా ఉన్న పాలమూరు జిల్లాలో వలసలు వాపసు వచ్చినాయి, రివర్స్ మైగ్రేషన్ జరిగింది, ఇవాళ పాలమూరు పచ్చబడ్డటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల నిదర్శనం అని చెప్పి చెప్పుకోకూడదు, తప్పదు. అట్లే ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, పాలమూరు లాంటి ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, పెద్ద ఎత్తున వాగులు వంకల మీద చెక్ డ్యాముల నిర్మాణం, ఇలా తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా ఈ రాష్ట్రం తీర్చిదిద్దగలిగింది. దేశం మొత్తం భూగర్భ జలాలు పడిపోతా ఉంటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 6.5 మీటర్లు భూగర్భ జలాలు పెరిగినాయంటే ఇది ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. పక్కన కరువుతో కొట్టుమిట్టాడుతున్నారు, తాగునీటికి కూడా రేషన్ పెట్టింది మహారాష్ట్ర, కర్ణాటక. కానీ ఇవాళ ప్రతి ఇంటికి ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీటిని ప్రతిరోజు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.